పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో 10వ తరగతి పాస్ అయినటువంటి బాలికలకు ఇంటర్లో ప్రవేశం కొరకు ఈ నెల 20వ తేదీ నుండి అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటు ఉర్దూ మీడియంలో కూడా ప్రవేశం కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ కళాశాల బస్టాండుకు సమీపంలో, అత్యంత సమీపంలో ఉండడమే కాకుండా ఎస్సీ, బీసీ హాస్టల్ సౌకర్యం కూడా అమ్మాయిలకుంది. హాస్టల్ కూడా కళాశాల ఆవరణకు ఆనుకునే ఉండడం వల్ల అమ్మాయిలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కళాశాలకు ఆనుకునే హాస్టల్ భవనం ఉంది. అలాగే కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటుగా స్టడీ మెటీరియల్ కూడా గవర్నమెంట్ వాళ్ళ చేత అందించబడుతున్నాయి. శారీరక మానసిక ఉల్లాసం కోసము విద్యార్థులకు వారానికి ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. విశాలమైనటువంటి ఆటస్థలం కలిగి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఫిజికల్ డైరెక్టర్ను కలిగి ఉన్నటువంటి ఏకైక కళాశాల ఇది. అంతేకాకుండా విద్యార్థులను ఆటలలో జిల్లా స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ మరియు జాతీయ స్థాయిలో కూడా క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూ ముందుకు సాగుతున్నటువంటి ఏకైక కళాశాల ఈ కళాశాల. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది. అలాగే అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల చేత నాణ్యమైన బోధన మరియు స్టడీ అవర్స్ కూడా సబ్జెక్టు వారీగా ప్రతిరోజు కూడా సబ్జెక్టుల వారీగా స్టడీ అవర్స్ ఇక్కడ నిర్వహించబడతాయి. విద్యార్థులకు త్రాగడానికి మినరల్ వాటర్ సౌకర్యం కూడా రోజంతా అందుబాటులో ఉంటుంది. ప్రతి వారం కూడా ప్రతి సబ్జెక్టులో కూడా స్లిప్ టెస్టులు కండక్ట్ చేయబడుతూ తర్వాత యూనిట్ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలు కూడా నిర్వహించబడుతూ అత్యధిక ఉత్తీర్ణతను సాధిస్తున్నటువంటి ఏకైక కళాశాల ఇది. కనుక ఈ అవకాశాన్ని ఆర్మూర్ పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థినులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం.